Yes, Hika. Swanta personal kani, family kani updates kosam meer edru chodaru kani. NTR at 30 eppudu ane update kosam edru chustunnatundi prati fan ki ee roju mana NTR garu maatladabothunnaru. And ane goes vachinanduku vaallu adakapoyina meer cheppesina unna ముందుగా నా కొంచెం ఒంట్లో బాగోలేదు అయినా వచ్చాను మీ అందరిని చూడడానికి మీరందరూ కాస్త వ్యవధిస్తే నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను ప్లీజ్ ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి కాసేపు దయచేసి థాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరి సోదరిమణులకు ఇక్కడికి విచ్చేసిన పాత్రిక మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు అమిగోస్ అనే చిత్రం फिब्रवरी 10వ तारीख रिलीज अवबोतुंदी दानी तालूकु प्री रिलीज इवेंट लो कलिसाम ई रोजु मनंदरं नेनु मुख्यंगा ई वेदिक पै नुंची माट्लाडाल्सिंदी ई चित्रं दर्शकुडु राजेंद्र गारि गुरिंची राजेंद्र गारु करेक्ट मी इफ ऐ एम रांग आयन इंजनीरिंग चदिवारु उद्योगं चेयमंटे वाळ्ळ अम्मा नान्नलतो వాళ్ళ అమ్మా నాన్నగారు ఇదేంట్రా ఇంజనీరింగ్ చదివావు కదా మరి ఏదో మంచి ఉద్యోగం బ్రదర్ ఆగండి స్టాప్ ఇట్ మాట్లాడుతున్నప్పుడు వినండి ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఎందుకు ఈ సినిమాలు ఇవన్నీ మనకే అంటే ఆయన నేను ఒక చిత్ర దర్శకుడు ఒక చిత్రాన్ని నేను దర్శకత్వం వహించిన తర్వాత ఇంటికి తిరిగి వస్తాను అన్నారు చిత్రం మొదలయ్యే లోపు వారి అమ్మగారు కాలం చేశారు చిత్రం మొదలయ్యే ఆఖరి షెడ్యూల్లో వారి నాన్నగారు కూడా కాలం చేయడం జరిగింది సినిమా పట్ల ఒక మనిషికి ఎంత తాపత్రయం ఉంటుందా అని రాజేంద్ర గారిని చూసే నేను నాకు తెలియడం జరిగింది అమ్మా నాన్నలు భౌతికంగా ఇక్కడ లేకపోయినా రాజేంద్ర గారు ఇక్కడే ఈ రోజు ఈ ఫంక్షన్ లో ఉన్నారు మీరు సాధించిన ఈ మొదటి మెట్టుని వాళ్ళు చూశారు ఫిబ్రవరి 10వ తారీఖు సాధించబోయే సక్సెస్ ని కూడా వాళ్ళు చూస్తారు ఈ చిత్రం మీ కోసం ఒక అద్భుతమైన చిత్రం అవ్వాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను రాజేంద్ర గారు థాంక్యూ సో మచ్ అలాగే ఈ చిత్రానికి నిర్మాతలైనటువంటి మైత్రి మూవీ మేకర్స్ నేను వాళ్ళని ప్రొడ్యూసర్స్ అనడం కంటే నా శ్రేయోభిలాషులు నా కుటుంబ సభ్యులని చెప్పుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది మా అందరికీ కూడా మైత్రి మూవీ మేకర్స్ కి నేను మా దర్శకుడు కొరటాల శివ గారు బాగా జోక్ లేసుకుంటుంటాం వాళ్ళ గురించి వీళ్ళు బాగా సుడిగలిగినటువంటి ప్రొడ్యూసర్లు అని 85 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకటే ప్రొడక్షన్ హౌస్ లోంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యి రెండు సూపర్ హిట్లు అవడం వాళ్ళకే సాధ్యమైంది సో అంతటి సుడిగలిగినటువంటి ప్రొడ్యూసర్లు మా రవి గారు మా నవీన్ గారు అదే ఊపులో అమిగోస్ ఫిబ్రవరి 10th బ్లాక్ బస్టర్ అయ్యి వాళ్ళ హ్యాట్రిక్ సాధించాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను ఆశిక వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ I hope this movie becomes a perfect launch for you and I pray God you do many more memorable roles in the Telugu film industry thank you so much I'm sorry in the Indian film industry alage ee chitraniki pani chesinatuvanti sanketani putrulandarki ee chitram anta goppaga raavadaniki kaarukulaina sanketika nipunulandarki నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళ్యాణ్ అన్న గురించి ఓ మాట నేను ఇందాక
ఆయన ఏవి చూస్తుంటే నాకే తట్టింది. అన్న నేను సీనియర్నా మీకంటే కొంచెం ఇండస్ట్రీలో? కాదు, బాలగోపాలను మీరు ముందు చేశారు, సో మీరే సీనియర్. సో నాకంటే సీనియర్ ఆయన. ఆ ఏవి చూస్తుంటే నాకే అర్థమైంది, మా మొత్తం కుటుంబంలో ఎంతమంది నటినటులు ఉన్నా అందరికంటే ప్రయోగాత్మకమైన చిత్రాలు చేసింది కళ్యాణ్ అన్న ఒక్కళ్ళే. అటు నటుడుగా అవ్వచ్చు, ఇటు నిర్మాతగా అవ్వచ్చు, టెక్నాలజీకి పెద్దపీట వేసింది ఆయనే, ప్రయోజాత్మకమైనటువంటి చిత్రాలు చేసింది కూడా కళ్యాణ్ అన్నే. నేనెప్పుడూ అనుకునేవాడిని అన్నేంటి చాలా ఓన్లీ ఎక్స్పెరిమెంట్లే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా, మరి మా సినిమాలు ఎప్పుడు చేస్తారు అని. అప్పుడప్పుడు ఒక పటాస్ అని, అంతకుముందు ఒక అతనొక్కడే అని, ఫైనల్గా బింబిసారకి పూర్తిగా ఆకలి తీర్చేశారు అమీగోస్తో. ఎందుకంటే నేను కూడా ట్రిపుల్ రోల్ మూవీ చేయడం జరిగింది, జైలవ్ కుసా అని. నాకు తెలుసు ఎంత కష్టమో మూడు విభిన్నమైనటువంటి పాత్రలు చేయాలి అని. అంటే ఎంతో అద్భుతంగా ఈ చిత్రంలో ఆయన నటించడం జరిగింది. తప్పకుండా కళ్యాణ్ అన్న కెరియర్లో ఇదొక మైల్ స్టోన్ మూవీలా నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను. మీ అందరూ కూడా మా నమ్మకాన్ని నిజం చేస్తారు అని తెలుసు. ఇందాక ఎవరు అన్నారు, తెలుగు ప్రేక్షక దేవుళ్ళు చాలా గొప్ప హృదయం కలిగిన వాళ్ళు, మంచి చిత్రాన్ని ఎప్పుడూ ఆదరిస్తారని. ఈ చిత్రాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించేలా చెయ్యాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఇందాక చాలామంది చెప్తున్నారు మేమేదో ఇది అటు అమెరికాకు వెళ్ళాము, ఇటు జపాన్కి వెళ్ళాము, అటు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు వెళ్ళాము, రేపు పొద్దున ఇటు ఆస్కర్లో నాటు నాటు చిత్రానికి నామినేషన్ కలిగింది అని. ఇదంతా మా గొప్పతనం కాదు, అభిమానించే అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు మీ అందరి ఆశీర్వచనంతో పాటు తోటి నటినటులు, ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఎంతోమంది కార్మికులు వీళ్ళందరి ప్రోత్సాహంతో ప్రేమతో అక్కడికి వెళ్ళాం. కానీ అన్నిటికంటే ముఖ్యం ఇది నా జక్కన్న విజయం. ఇది రాజమౌళి గారు ఆ చిత్రాన్ని తీశారు కాబట్టే, మాకు ఆ పాత్రల్ని ఇచ్చారు కాబట్టే దానికి ఇంత ప్రశంస దక్కుతుంది. ఈ క్రెడిట్ అంతా ఏదైతే ఉందో, ఈ ప్రేమ ఇదంతా ఏదైతే ఉందో, అది రాజమౌళి గారికి దక్కాలి. ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి విజయంగా మీరు సాధిస్తా, మీరు మలుస్తారని మిమ్మల్ని ఇంకోసారి కోరుకుంటూ, అలాగే అర్థమవట్లేదు నెక్స్ట్ మూవీయా కాదు? ఒక్క నిమిషం, దయచేసి ఇదొక్కటి ఇదొక్కటి మాత్రం దయచేసి దయచేసి వినండి. నేను ఇది ఇదొక చిన్న విన్నపం మాత్రమే, ఇదొక చిన్న విన్నపం. ఇది మీరు దయచేసి, నేను మిమ్మల్ని ఏదో ఇది బాధ పెట్టాను బాధ పెట్టబోతున్నాను అని కాదు. ఒక్కొక్కసారండి సినిమాలు చేసేప్పుడు నిజంగా చెప్పడానికి ఏమీ ఉండదు మనకి. ప్రతిరోజు ప్రతి పూట ప్రతి గంట ఒక అప్డేట్ ఇవ్వాలి అని అంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పని. మీ ఆరాటం మీ ఉత్సాహం అర్థమవుతుంది, కానీ ఒక్కొక్కసారి ఈ ఉత్సాహం ఈ ఆరాటం వల్ల ఏమైపోతుంది అంటే, పాపం మనం ప్రొడ్యూసర్ల పైన దర్శకుల పైన కూడా చాలా ప్రెషర్ని మనం ఇచ్చేయడం జరుగుతుంది వాళ్ళపైన. ప్రెషర్ వల్ల ఏమైపోతుంది అని అంటే, పాపం కాదండి అభిమానులు అప్డేట్ కోరుకుంటున్నారు, అభిమానులకి ఏదో చెప్పాలి మనం అని ఏది పడితే అది చెప్పలేరు. పోనీ ఏది పడితే అది చెప్తే మీరు ఊరుకుంటారా, మీకు నచ్చిపోతే మళ్ళీ వాళ్ళనే తిడతారు. ఇది కేవలం నా ఒక్కడికే కాదండి, చాలామందికి కూడా ఇదే ప్రెషర్కి గురవుతున్నారు. దయచేసి అప్డేట్ కనుక ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే మా భార్య కంటే ముందు మీకే చెప్తాం. ఎందుకు అనంటే మీ అందరూ అంత ముఖ్యం కాబట్టి మాకు. నేను కేవలం నా గురించే కాదండి, నాలాగే ఉండే ఎంతోమంది నటినటులు హీరోల గురించి కూడా చెప్తున్నాను. అప్డేట్ ఉంది అనంటే ముందు మీకే చెప్తాం, అద్దరిపోయే అప్డేట్ ఉంటేనే మీకు చెప్తాం. అంతేగాని మీరు
ఎక్కడెక్కడో చదివిన వార్తల్ని మీరు మనసులోకి తీసుకొని ఆ ప్రెషర్ని దయచేసి నిర్మాతలకు ఎందుకంటే ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లోబలైజేషన్లో ఉంది గ్లోబ్లో నంబర్ వన్ ఇండస్ట్రీగా ఉంది సినిమాలు తీయాలి అనంటే చాలా 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 మనం దాని మీద ఫోకస్ చేయాలి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేలా చేయాలనేదే నా కోరిక అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఇది జస్ట్ విన్నపం మాత్రమే సో దయచేసి పాపం ప్రొడ్యూసర్ పైన అప్డేట్లు 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 అని మీరు ప్రెషరైజ్ చేయకండి ఒక మంచి అకేషన్ కోసం ఎదురు చూస్తున్నాను ఈరోజు అకేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఫిబ్రవరిలో సినిమా ఓపెనింగ్ చేస్తాం మార్చి నుంచి అది మార్చి 20 లోపే ఈ చిత్రాన్ని షూటింగ్ మొదలు పెడతాం ఆల్రెడీ 2024 ఏప్రిల్5 ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఆఖరిగా ఒక్క మాట అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీకోసం మీ తల్లిదండ్రులు మీ భార్య మీ పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి అందరికంటే ఎక్కువ మాకు మీరు చాలా విలువైన మనుషులు సో జాగ్రత్తగా అందరు ఇంటికి వెళ్తారని కోరుకుంటూ జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ జై హింద్.